నమస్కారం విజయ మ్యామ్. నమస్తే వెంకట్. మేడం, చాలామందిలో చూసుకున్నట్లయితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో దాన్నే చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకొంతమంది వాళ్ళ ఉన్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుని వాళ్ళు చేయలేని ఏదైతే ఉంటాయో వాటి మీదనే ఫోకస్ చేస్తూ ఉన్నది కూడా వదిలేసి డౌన్ అయిపోతూ ఉంటారు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ని అండ్ వాళ్ళ వీక్నెస్ని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఏ విధంగా చేయొచ్చు అంటారండి? అసలు ఫోకస్ దేని మీద బాగా చేస్తే బాగుంటుందంటారు? అసలు యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ వెంకట్. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ స్ట్రెంగ్త్స్ ఉంటాయి, వీక్నెస్ ఉంటాయి, అలాగే ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఒకే వ్యక్తిలో మొత్తం అన్ని స్ట్రెంగ్త్స్ ఉంటాయి, అసలు ఒక వీక్నెస్ కూడా ఉండదు, అట్లా మనం ఏం చెప్పలేము. అలాగే తను అన్ని వీక్నెస్లే, నాకు ఏమీ మైనస్లే, ప్లసెస్ ఏం లేవు అనుకునే వ్యక్తిలో కూడా తెలియకుండా ఏదో ఒక ప్లస్ పాయింట్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. ఏంటంటే వాళ్ళు గమనించరు, అది వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్ అనేది వాళ్ళకు కూడా తెలియదు. ఇక్కడ స్ట్రెంగ్త్స్ ఉన్నాళ్ళని మనం అంటే ఇప్పుడు ఎక్కువ మాట్లాడే అవసరం లేదు మనం. ఎందుకంటే స్ట్రెంగ్త్స్ ఉన్న వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్స్ను ఉపయోగించుకుని ఎట్లా పైకి వెళ్ళాలి, వీక్నెస్ని కొంచెం కవర్ చేస్తూ అనేది తెలిసినప్పుడు జనరల్గా స్ట్రెంగ్త్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వటానికి వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఉంటుంటాయి కాబట్టి ఒకటి రెండు వీక్నెస్లు ఏమన్నా ఉన్నా కవర్ అయిపోతూ ఉంటాయి. బట్ వీక్నెస్లు ఉన్నాళ్ళు వీక్గా వీక్నెస్లే మాకు ఇబ్బందికరం, మేము ఎదగలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అనే వాళ్ళకి ఉండేది ఏంటంటే ఈ వీక్నెస్లు ఉండటం కాదు ప్రాబ్లము. ఆ వీక్నెస్సెస్ ఉండటం వల్ల వీళ్ళు వాటిల్ని ఎట్లా చూస్తున్నారు అంటే ఏంటి, వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, వీక్నెస్ మాకు ఈ ఈ మైనస్లు ఉన్నాయి, మాలో ఈ నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఇవి ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి అనే విషయాల్లో కాన్ఫిడెన్స్ ఉండదు. ఇప్పుడు వీక్నెస్లు ఉన్నాయని తెలవటం కూడా ఒక ప్లస్ పాయింట్ కింద అనుకోరు. ఓకే, నాకు ఈ మ్యాథ్స్లో ఈ ఆల్జీబ్రా అనేది రావటం లేదు అనేది తెలుసుకున్నప్పుడు నువ్వు అయితే నాకు రావట్లేదు, నాకు మ్యాథ్స్ రాదు అనుకోవచ్చు, లేదంటే మిగతాయి వచ్చు కదా, నాకు ట్రిగ్నోమెట్రీ వచ్చు, క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ వచ్చు, కానీ ఇక్కడ ఆల్జీబ్రా రావట్లేదు కాబట్టి ఇది నేను ట్యూషన్ పెట్టించుకునో, ఎవరినన్నా అడిగి నేను ఓవర్కమ్ అవ్వాలి అనే థాట్ చేయటం వేరు. ఎస్, సో ఇక్కడ వస్తుంది అన్నమాట గ్యాప్. సో వీళ్ళకేంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, అట్లాగే వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారంటే మాకేం రాదు, మేము అంత గొప్పగా టాలెంట్ లేదు, మాకు మేము ఈ పని చేయలేకపోతున్నాం, ఎంతసేపు నెగిటివ్ మోడ్లోనే థింక్ చేస్తూ ఉంటారు. అవును. సో వీళ్ళు ఏంటంటే మెయిన్ ఈ చేయాల్సింది మనం గనక చూస్తే కొంతమందిని ఏదైతే వీక్నెస్ ఉందో దాన్నే వాళ్ళు స్ట్రెంగ్త్ కింద మార్చుకున్న వాళ్ళని చూశాను నేను. ఎస్, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఎంతో మందికి తెలిసిన వ్యక్తి కపిల్ శర్మ అని స్టాండప్ కమెడియన్, కామెడీ షోస్ చేస్తూ ఉంటాడు కదా, యాక్టర్ అండ్ టీవీ హోస్ట్. సో అతనికి ఇంగ్లీష్ రాదు. సో ఇప్పుడంటే ఆఫ్టర్ చాలా ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యాడు కాబట్టి కొద్దో గొప్ప ఇంగ్లీష్ బాగానే వస్తుంది, ఇది వేరే విషయం. బట్ మొదట్లో తను ఏదైతే సంపాదించాలి, సెటిల్ అవ్వాలి అనుకున్న క్షణంలో తనకి పెద్దగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇవి పక్కన పెడితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు అనే ఒక వీక్నెస్ ఉండేది ఆయనకి. నాకు ఇంగ్లీష్ రాదు అనేది, ఇంగ్లీష్ రాదు ఆయనకి. ఓకే, సో తను స్టాండప్ కమీడియన్ అవుదాము అనుకుంటున్నప్పుడు తను చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే తన మీదే తన ఇంగ్లీష్ మీదే తన జోకులు వేసుకుంటూ దాన్ని ఒక ప్లస్ పాయింట్ కింద మార్చుకున్నాడు. అంటే దాని మీద ఒక కామెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు. అంటే ఏంటి, ఎవ్రీ టైం ఎక్కడ వచ్చినా అంటే నువ్వు గమనించి తనకి ఇంగ్లీష్ రాదనే లోపల అతనే ఆ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ దాని మీద జోకులు వేస్తూ దాని మీద షో నడిపిస్తూ ఉన్నప్పుడు నీకు అతనికి ఇంగ్లీష్ రాదనే ఇంకా మనం పాయింట్అవుట్ చేయటానికి ఏముంటుంది లేదు, ఇంకా ఈజీగా తెలిసిపోయింది అక్కడ. ఎస్, ప్లస్ తన ఇంగ్లీష్ మీద తనే జోకులు వేస్తుంటాడు. సూపర్, బ్రిలియంట్ కదండి. సో అంటే ఏంటి, తనకి ఇంగ్లీష్ రాదు కానీ షో నడిపించాలి, ఇంగ్లీష్ రాదు అనేది ఒక డ్రాబ్యాక్ కింద అవ్వకూడదు అన్నప్పుడు తను ఎంచుకున్న స్ట్రాటజీ ఏంటి, ఇంగ్లీష్ మీదే జోకులు వేస్తే పోలా, అంతే కదా, నా మీదే నేను జోకులు వేసుకుంటే పోలా, నా ఇంగ్లీష్ మీదే, సో వేరే వాడికి నాకు రాదు అని జోకులు వేసి చులకం చేసే అవకాశం ఇవ్వకుండా నా వీక్నెస్ మీద నేనే జోకులు వేసుకుంటూ ఓకే నేనే దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆబ్వియస్గా ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, అందులో ఉన్న జోక్స్ని ఎంజాయ్ చేయటం స్టార్ట్ చేశారు. ఓకే, సో ఈ వీక్ పాయింట్నే ఆయన టాలెంట్గా చూపించుకున్నాడు. ఎస్,
సో ఇట్లా మనకి ఏదైతే తెలియదో దాన్ని మనం ఒక ప్లస్ పాయింట్ కింద కన్వర్ట్ చేసుకుని ఓవర్కమ్ అవుతూ స్లోగా దాన్ని ఓవర్కమ్ అయిన రోజున ఇవాళ ఆయనకి ఇంగ్లీష్ బ్రహ్మాండంగా వచ్చి ఉండొచ్చు. అవును. కానీ ఈ స్థాయికి రావటానికి ఇంగ్లీష్ రాకపోవటం అనేది అతనికి నెగిటివ్ పాయింట్ అవ్వకుండా చూసుకున్నాడు. కానీ కొంతమంది మన వీక్నెస్ అనేది బయటికి తెలిసిందనుకోండి, బయట ఉన్న వాళ్ళు చులకనగా చూస్తారు, తీసి పడేస్తూ ఉంటారు, మనకు రెస్పెక్ట్ అనేది ఎవరు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు దాన్ని? అదే అంటున్నా, ఒకటి మనకు ఏదైతే వీక్నెస్ ఉందో దాని మీద కృషి చేసి దాన్ని ఓవర్కమ్ అయ్యి దాన్ని మనం ఆ వీక్నెస్ స్టేజ్ నుంచి దాన్ని మనం స్ట్రెంగ్త్ కింద, అట్లీస్ట్ స్ట్రెంగ్త్ కింద కాకపోయినా అది మనకి నెగిటివ్ అవ్వకుండా, మనకు వీక్నెస్ కింద ఒక డ్రాబ్యాక్ కింద అవ్వకుండా ఉండే స్టేజ్కి రావాలంటే మనం ఆ కృషి చేయాలి. సపోజ్ నువ్వు ట్రైనర్ కింద అవుతావు అనుకుంటున్నావు, పబ్లిక్ స్పీకింగో ఒక 100 మందికో క్లాస్ చెప్పాల్సి ఉంటుంది, కానీ నీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ లేవు అనేది నీ వీక్నెస్ అనుకున్నావు, నువ్వు ప్రాక్టీస్ చేయగలగాలి. ఎందుకంటే నువ్వు ఎంచుకున్న కెరీర్కి నీకు పబ్లిక్ స్పీకింగ్ అనేది, 10 మంది ముందు మాట్లాడటం అనేది అవసరమైనప్పుడు నువ్వు దాన్ని సాధన చెయ్యాలి. అవును. అది ఒకటిది. లేదు, ఈ పబ్లిక్ స్పీకింగ్ ఉంది కాబట్టి నేను ట్రైనర్ అవ్వను అనే క్లారిటీ నీకున్నప్పుడు అయితే నువ్వేం చేయగలవు, నీ స్ట్రెంగ్త్నన్నా డెవలప్ చేయొచ్చు. నువ్వేం చేయొచ్చు అనే నీ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటి అనే దాని మీద నువ్వు ఫోకస్ పెట్టొచ్చు. ఓకే. అప్పుడేమవుతుంది, నీ వీక్నెస్ ఉన్న పని మీద నువ్వు ఫోకస్ పెట్టకుండా నీకేదైతే బలంగా ఉంటుందో ఆ దాని మీద నువ్వు ఫోకస్ పెట్టుకోవచ్చు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు సర్జరీలు చేయాలంటే బ్లడ్ ఇది అంటే నీకు వణుకు, నీకు భయము, నీకు చనిపోయిన వాళ్ళని చూస్తే నీకు వణుకు అన్నది ఉన్నప్పుడు, నీకు సైన్స్ మ్యాథ్స్ రెండు ఒకటే అన్నప్పుడు ఆబ్వియస్గా నువ్వు బయాలజీ తీసుకుని డాక్టర్ అయ్యే బదులు మ్యాథ్స్ తీసుకుని ఇంజనీర్ అవ్వటం అనేది బెటర్ ఆప్షన్ అక్కడ. సో వెన్ యూ నో దట్ నీకు అది నీ పర్సనాలిటీలో నీకు అది పడదు, నువ్వు రక్తం చూసి తట్టుకోలేవు, శవాలను చూసి తట్టుకోలేవు అనేది నీకు క్లియర్గా నీ వీక్నెస్ అనేది తెలుస్తున్నప్పుడు అయితే దాన్ని అధిగమించి రాటు అన్నా తేలి నువ్వు డాక్టర్ అన్నా అవ్వగలగాలి. లేదు, నీకు ఇంకొకటి నెక్స్ట్ ఏమి బెస్ట్, నీ స్ట్రెంగ్త్ ఏంటి అన్నది చూసి దాని మీద వర్కౌట్ చేసి దాన్ని పట్టుకుని నువ్వు నిలబడగలగాలి. ఎస్. సో నీకు ఆ క్లారిటీ ఉండాలి, నా వీక్నెస్ని నేను అధిగమించగలనా, నా స్ట్రెంగ్త్ని ఉపయోగించుకుని నేను పైకి వెళ్ళగలనా, రెండిట్లో ఏదో ఒకటి చేయగలిగితే చాలా బెటర్గా ఉంటుంది. అంటే ఏంటి, అప్పుడు నీ ఫోకస్ నీ స్ట్రెంగ్స్ మీద ఉంటుంది, అట్లాగే నీ వీక్నెస్లు కూడా నువ్వు కొన్ని కవర్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో స్టెప్ బై స్టెప్ వీక్నెస్ని కవర్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ని మాత్రం అలాగే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. లేదా వీక్నెస్నే స్ట్రెంగ్త్ కింద చేసుకోవచ్చు, ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో లాగా. అవును. అలాగే వీక్నెస్ ఉన్నది పక్కన పెట్టి స్ట్రెంగ్త్ మీద ఫోకస్ చేస్తున్నప్పుడు నీకు ఆ వీక్నెస్తో పని ఉంటుందా లేదా లైఫ్లో? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వెంకట్, అందరికీ ఒకటేలాంటి మైనస్లు కానీ వీక్నెస్లు కానీ ఉండవు. ఎవరి లైఫ్లో ఎవరికేది స్ట్రెంగ్త్ ఎవరికేది వీక్నెస్ అనేది వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు చేయాల్సిన ఇదిని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు డ్రైవింగ్ మీద ప్యాషన్ లేనాడు, డ్రైవింగ్ పెద్దగా నాకు వస్తుంది అనుకోనివాడు, డ్రైవింగ్ అనేది ఇంట్రెస్టే లేనాడు, నేను డ్రైవర్ ఉద్యోగం చేస్తాను అని అంటే ఐదర్ ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలి, డ్రైవింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి, కాన్ఫిడెన్స్ చేయాలి, డెవలప్ చేసుకోవాలి. సో అంటే ఏంటంటే మన అభిరుచి ఏంటి, మనకు ఎందులో స్కిల్ ఉంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు డ్రైవింగ్ అంటే తెగ పిచ్చ, ఆబ్వియస్లీ ఉంటుంది కొంతమందికి, అసలు వెహికల్ కనపడితే చాలు, కొత్త కొత్త కనపడితే అన్నీ ట్రై చేసేయాలి, అన్నీ వేసుకెళ్ళాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. ఏదన్నా ఒకటి డ్రైవింగ్ చేయాల్సిన ఆపర్చునిటీ కానీ, అదే కెరీర్గా తీసుకోవాల్సిన ఇది కానీ, లేదంటే దానిలో కెరీర్, ఇప్పుడు అంత ప్యాషన్ ఉన్నాళ్ళు అప్పుడు ఆబ్వియస్గా ఏ అంటే ఫార్ములా రేసులకో ఇట్లా కూడా వెళ్ళొచ్చు వాళ్ళ ఇదిని బట్టి. సో ఎట్లా మనకున్న స్ట్రెంగ్త్ని మనం కెరియర్గా ఎట్లా మారుస్తున్నాం, అదొకటి. మన వీక్నెస్లు మన కెరియర్లో మనకి డ్రాబ్యాక్స్ కాకుండా ఎట్లా వాటిని ఓవర్కమ్ చేస్తున్నాం, ఇదొకటి గమనించుకోవాలి. ప్లస్ ఆ వీక్నెస్లనే మనం బేస్ చేసుకుని వాటిల్నే మన స్టెప్స్ కింద వేసుకుని మనం హయ్యర్ ఇంకా మెట్లెక్కొచ్చా ల్యాడర్ అనే దాన్ని కూడా మనం కొన్నిసార్లు దాన్ని కూడా ఇచ్చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అందరికీ తెలిసిన వ్యక్తులే కదా. నాకు ఇప్పుడు ఊరికే సడన్గా గుర్తొచ్చింది, ఓకే,
నాగేశ్వరరావు గారు రామారావు గారి కంటే ముందే ఫీల్డ్లోకి వచ్చారు. అవును. అప్పటికే ఆయన అంటే బాగానే నిలదొక్కుంటున్నారు, అన్నీ అయిపోతున్నాయి. తర్వాత రామారావు గారు వచ్చిన తర్వాత ఆయన పర్సనాలిటీ, ఆయన గొంతు, ఆ గంభీరం, ఆ పౌరాణికాలకి వాటికి చూసిన తర్వాత, సో నాగేశ్వరరావు గారు ఏం డిసైడ్ అయ్యారు అంటే స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, ప్లస్లు మైనస్లు. సో రామారావు గారికి ఉన్న ప్లస్లు ఏంటి, మంచి పర్సనాలిటీ, మంచి గొంతు, మంచి విగ్రహం. ఇది నా పర్సనాలిటీ కొంచెం సన్నగా చిన్నగా ఉంటుంది, నా పోస్చర్ ఇదిగా ఉంటుంది. సో నేను ఏం చేయగలను, దేంట్లో నేను బాగా రాణించగలను. సో ఆ ప్రాసెస్లో ఆయన వెతుక్కున్నదే డాన్స్ స్టెప్స్. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆ కాలంలో స్టెప్స్ డాన్స్లు అంటే చేసింది హీరోయిన్స్తో మంచి హుషారుగా, అంటే దానికి పేరున్నది నాగేశ్వరరావు గారే. వాళ్ళిద్దరిలో అప్పట్లో ఆ జానర్లో కంపేర్ చేస్తే పౌరాణికాలు, కృష్ణుడి వేషాలు, భీముడి వేషాలు, ఇవి రామారావు గారికి ఎట్లా అయితే ఇదైనాయో, ఇది కాంపెన్సేట్ చేస్తూ నాకు నేను ఎట్లా ఇండివిజువల్గా నిలబడగలగాలి, ఈ పోటీని తట్టుకోవాలి అన్నప్పుడు ఆయన తీసుకున్న ఒక స్టెప్ ఈ డాన్స్ స్టెప్స్. ఓకే. ప్లస్ సోషల్ డ్రామాస్ ఎక్కువ, అంటే పౌరాణికాలు, రాజుల సినిమాలు, ఈ దేవుడు సినిమాలు కాకుండా నార్మల్ డ్రామాస్, ఫ్యామిలీ, ఇది ఆయన తీసుకుని అందులోకి ఈ పాటలు, ఈ స్టెప్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయగలిగినప్పుడు ఆయన స్థాయికి ఆయన నిలబడగలిగారు. సో నేను అనేది ఒక పోటీ ఉన్నప్పుడు, ఒక కాంపిటీషన్ ఉన్నప్పుడు, ఒక హెల్దీ కాంపిటీషన్ ఉన్నప్పుడు మనలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మనలో ఉన్న వీక్నెస్లు ఏంటి. సో ఆయనలో ఉన్న వీక్నెస్లు ఏంటి, పెద్ద పర్సనాలిటీ లేకపోవటం, గంభీరమైన గొంతు లేకపోవటం, అలాంటివి. ఆయన ఆ వీక్నెస్, ఆయనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, స్టెప్స్ వేయగలగటం, ఇది ఆయన కనుక్కున్నారు. నాకేం స్ట్రెంగ్స్ ఉన్నాయి, వాట్ కెన్ ఐ డూ, ఇక్కడ నిలబడాలంటే నేనేం ప్రత్యేకత ఇవ్వగలను అనేది ఆయనలోంచి ఆయన డిస్కవర్ చేసుకుని ఆయన ఇంప్రూవ్ అయ్యి ఆయన స్థానాన్ని ఆయన పదిలంగా నిలబెట్టుకోగలిగారు. సో మనలో ఉన్న స్కిల్ ఏంటో మనం గుర్తించగలిగితే, ఐడెంటిఫై చేయగలగాలి. అదే చెప్పాను, ప్రతి మనిషిలోనూ ఏదో ఒకటే రెండు స్కిల్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో ఉన్న వీక్నెస్ను పట్టుకుని ఏలాడకుండా, అంటే ఏంటంటే ఇప్పుడు వాటర్ బాటిల్లో సగం నీళ్ళు ఉన్నప్పుడు సగం ఖాళీ సగం ఖాళీ అని ఏడవకుండా సగం నీళ్లతో ఏం చేయాలి అనేది చూసుకోవాలి. నీ దగ్గర సగమే నీళ్లు ఉన్నాయి, వాటిని ఎలా నువ్వు వాడుకోగలవు, నీ దగ్గర ప్లస్ నీ నువ్వేం చేయగలవు, నీకేం తెలుసు అనేది నువ్వు నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకుని నువ్వేంటో నువ్వు తెలుసుకుని నువ్వు ఎలా నిలబడగలవు అన్నది చూసుకున్న రోజున ప్రతి మనిషి తన ఇది వరకు హాయిగా సక్సెస్ఫుల్గా బ్రతకొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నారు. కొంతమంది కుటుంబ సమస్యలు ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, అండ్ ఇంకొంతమంది సైకలాజికల్ ఇష్యూస్ ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరితోనూ షేర్ చేసుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఒక మెంటర్ కావాలి, ఒక మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకుని ఒక సరైన సొల్యూషన్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారండి? తప్పకుండా వెంకట్, అన్ని రకాలకి కౌన్సిలింగ్ అనేది ఇవ్వబడుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకుంటే నన్ను కలవటానికి అవకాశం ఉంటుంది, ఐదర్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.